నమస్తే నేను మీ డాక్టర్ పద్మజా కొలన్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు మీరందరూ ఎంతో బాగా నా కథలని ఆహ్వానిస్తున్నారు రియాక్ట్ అవుతున్నారు ఇలాంటి కథనాలని మీరు నేరుగా వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈనాటి కథ నూట ఒకటవ కథ కథ పేరు ఉత్తరం గేటు రచయిత కొత్తపల్లి ఉదయ్ బాబు గారు ఇక కథలోకి వెళ్దాము నేను పార్కులోకి అడుగుపెట్టి వంద గజాలు నడవకముందే కనబడింది ఎడమపక్కన ఆ గేటు ఒక్క క్షణం ఆగి చూశాను ఆ గేట్ తాళం తీసి ఉంది ఆ పక్క నుంచి కూడా జనాలు లోపలికి రావడానికి వీలుగా తెరిచి ఉంది అబ్బబ్బా కదలకుండా అలా తిరగలి రాయలా ఎంతసేపు అలా ఎలా కూర్చోగలరండి ఆ కుర్చీలో మీరు మీ రాతలు ఇవాళటి నుంచి పార్కుకు వెళ్ళి చెమట్లు పట్టిన శరీరంతో ఇంటికి వస్తేనే తిండి పెడతాను అదేంటమ్మా మీ ఆయనని మరీ కుందెరోలులా పెంచేస్తున్నావు అని బావగారు కూడా తిట్టారు నన్ను ఇంట్లోంచి కదులుతారా వీధి ఎక్కి అరవనా అని గట్టిగా చెప్పింది మా ఆవిడ మీనాక్షి రామాద్రి అన్నంత పని చేసినా చేస్తుంది అన్న భయంతో నూట ఐదు కేజీల శరీరాన్ని పార్కులో నడక మార్గం మీద ఐదు రౌండ్లు పూర్తి చేసి చెట్టు కింద ఉన్న ఒక సిమెంట్ బెంచీ మీద కూర్చున్నాను నా ఎదురుగా బెంచీ మీద కూర్చున్న ఒక ఆవిడ చూసారా ఆ పిల్లలు కాలేజీ ఎగ్గొట్టి ఒకళ్ళ మీద ఒకరు పడి ఎలా సరసాలు ఆడుతున్నారు అని నాతో చెప్పి ఏ పిల్లలు ఆర్ యూ హ్యావింగ్ కామన్ సెన్స్ టు బిహేవ్ లైక్ దాట్ కాలేజ్ మానేసి ఇలా పార్కుకి వచ్చి పది మంది ఉన్నారని కూడా లేకుండా సిగ్గు బిడియం వదిలేసి అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి సరసాలు ఆడుకోవడం ఏంటి మగపిల్లలకు బుద్ధి లేకపోతే ఆడపిల్లలు మీకైనా బుద్ధి లేదమ్మా గివ్ మీ యువర్ పేరెంట్స్ నెంబర్ ఐ కెన్ కాల్ దెమ్ అని ఒక్క అరుపు అరిచేసరికి ఆ పిల్లలందరూ వెంటనే సర్దుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ పార్కు గేట్లోంచి బయటకి వెళ్ళిపోయి మాయమైపోయారు రోజులు అలా ఉన్నాయి మేడం ఎవరిని మనం అనే పరిస్థితి కాదు అన్నాను నేను మన కళ్ళ ముందు పిల్లలు తప్పు చేస్తుంటే చెప్పకపోతే మనం ఎందుకు మన పెద్దరికం ఎందుకు అది సరే మీ పేరు అని అడిగింది ఆమె చంద్రగుప్త అని చెప్పా మిమ్మల్ని చూస్తుంటే ఎప్పుడో ఎక్కడో ఎవరినో చూసిన పోలికలు కనిపిస్తున్నాయి రామచంద్రగుప్త గారు మీకు తెలుసా ఆయన మా నాన్నగారు రిటైర్డ్ అకౌంట్స్ ఆఫీసర్ ఈ పార్కుకు ఎదురుగా అవతలి మెయిన్ రోడ్లో అపార్ట్మెంట్లో ఉంటున్నాం అయితే రచయిత చంద్రగుప్త మీరేనా అని ఆశ్చర్యపోతూ అడిగిందామే ఆమె అవునండి మీకు ఎలా తెలుసు మీ నాన్నగారు అప్పట్లో మీ తమ్ముడి దగ్గర ఉండేవారు కదా మీ తమ్ముడి గారి అపార్ట్మెంట్ ముందు ఫ్లాట్ మా నాన్నగారిది మీరు మంచి రచయిత అని మీ నాన్నగారు మీ కథల సంపుటిని మా నాన్నగారికి ఇచ్చారు నాకు చదవటం అంటే పిచ్చి ఎలాంటి పుస్తకమైనా చదివేస్తాను మీ పుస్తకం ఆ రోజే చదివేశాను మా నాన్నగారు ఆ ఫ్లాట్ నాకు రాసిచ్చారు అది రాసిచ్చిన నాలుగు నెలలకే ఆయన పోయారు ఆ తర్వాత అది అమ్మేసి ఈ పార్కుకి ఆ పక్క ఉత్తరం గేటు కనిపిస్తుంది చూశారుగా ఆ గేటుకి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నా అందులో ఉంటున్నా అని గుక్క తిప్పుకోకుండా చెప్పింది ఆవిడ అంటే మీరు భాగమతి గారా ఆవిడ పేరు మీదేగా ఈ నగరం ఏర్పడింది భాగ్యనగరం అని నవ్వుతూ అన్నాను ఆ నాకంత సీన్ లేదులేండి మా నాన్నగారు ఈ హైదరాబాద్లోనే పుట్టి పెరిగారు భాగమతి అన్న పేరు ఆయనకు ఎంతో ఇష్టం అందుకే నాకు ఆ పేరు పెట్టారు నోరు తిరక్క చాలామంది నన్ను భానుమతి అని పిలుస్తుంటారు అని చెప్పింది ఆవిడ అది సరే కానీ ముందు మీ సెల్ నెంబర్ ఇవ్వండి అని నా సెల్ నెంబర్ తీసుకొని వెంటనే నాకు మిస్ కాల్ చేసి ఇదే నా నెంబర్ ఫీడ్ చేసుకోండి అని చెప్పింది నేను వెంటనే ఆమె కాంటాక్ట్ సేవ్ చేసుకున్నాను అమ్మయ్యా ఇక నుంచి మాకు మంచి కాలక్షేపం మీరు రాసే ప్రతి కథ ఇక నుంచి నాకు పంపాలి నా దగ్గర ఉన్న పుస్తకం కాకుండా ఇంకేమైనా రాశారా అని అడిగింది ఆసక్తిక రాశానండి రేపు వచ్చినప్పుడు తెస్తాను మొదటిసారిగా ఒక నవల రాశాను పబ్లిష్ కూడా అయ్యింది ఆవిష్కరణ చేయాలి అన్నాను అలాగా అంటున్న ఆమె మాట పూర్తి కాకుండానే డబ్బు మన శబ్దం వినిపిస్తే అటువైపు చూసింది అప్పటి వరకు నెమ్మదిగా బాలనడక నడుస్తున్న ఒక పెద్ద ఏదో గోతిలో కాలు వేసిన వాడిలా డబ్బున ముందుకి తూలి పడిపోయాడు సన్నగా రవటలా ఉన్న బాగమతి రెండు అంగల్లో అతని దగ్గరికి చేరి ఆయన్ని లేపబోయింది ఆయన నాకంటే భారీగా ఉన్నాడు అంతలో షటిలాడుతున్న కుర్రాళ్ళు మెరుపులా వచ్చి ఆయన్ని లేపారు వెనకాల నడుస్తున్న ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వచ్చి చుట్టూ చేరారు బాగుండదని నేను వెళ్ళాను ఆయనది బట్టతల నుదురు నేలకు కొట్టుకొని రక్తం వస్తుంది అది చూసిన చీర కొంగును ఆయన గాయానికి నొక్కి పట్టింది ఇంతలో దూరంగా పడిపోయిన ఆయన సెల్ ఫోన్ను ఎవరో పట్టుకొచ్చి భాగమతికి ఇచ్చారు రక్తం బాగా వస్తుంది ఎవరైనా కారు వేసుకొచ్చారా కల్లెమ్మట్ట వస్తున్న నీళ్లను తుడుచుకుంటూ అరిచింది ఆవిడ నేను వేసుకొచ్చాను మేడం అన్నాడు షటిలాడుతున్న రెండో అబ్బాయి అంతలోనే షటిల్ ఆడుతున్న కుర్రాళ్ళలో ఒకతను ఫస్ట్ ఎయిడ్ చేసే కిట్ తెచ్చాడు ఆయన తలకి కారుతున్న రక్తాన్ని వాటర్ బాటిల్లోని నీళ్లతో తుడిచి టించర్ వేసి గాజ్ క్లాత్ కట్టాడు బాబు సమయానికి దేవుడులా వచ్చి కాపాడారు ఎందుకైనా మంచిది పెద్ద వయసు అయినా కదా తలలోపల దెబ్బ ఏమైనా తగిలితే ప్రమాదం వెంటనే మీకు తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అందామే మా సారు మేము తీసుకెళ్తాం మీరు కంగారు పడకండి మేడం పిడి సార్ పదండి కొంచెం సాయం పట్టండి అయ్యా అని కారు కిసి తీసుకున్న కుర్రాడు వేగంగా వెళ్ళి పార్క్ గేట్ దగ్గర ఉన్న కారుని రివర్స్ చేసి పెట్టాడు నలుగురు కుర్రాళ్ళ సహాయం చేసి పెద్దాయన్ని కారులో వెనక సీట్లో పడుకోబెట్టారు బాబు నేను వస్తాను అందావిడ కళ్ళు తుడుచుకుంటూ మీరు ఎమోషనల్ అయితే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది మేము తీసుకెళ్లి డాక్టర్ గారికి చూపించి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్తాం వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాం మేడం అని చెప్పి ఆ పీటీ సార్ కారులో కింద పడిన పెద్ద ఆయన తలను ఒల్లో పెట్టుకొని కూర్చున్నాడు ఆయన సెల్ ఫోన్ ఇదిగో బాబు డిస్ప్లే పగిలింది పాపం జాగ్రత్త అని అతనికి ఇచ్చింది భాగమతి కారు కదిలి సందుమలుపు తిరిగి వెళ్ళిపోయింది నేను నెమ్మదిగా కదిలి వచ్చి మళ్ళీ సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాను ఆవిడ వెనకాలే వచ్చి కూర్చుంటూ దాదాపు అరిచినట్టుగానే అంత పెద్ద పడిపోయి రక్తం కారుతుంటే వెంటనే పరిగెట్టుకొని రారేమీ నేను ఆయన్ని రెక్కపుచ్చుకొని లేపలేకపోతుంటే అని కోపంగా అడిగింది నాది భారీ ఖాయమే కదా మేడం చటక్కున కదలలేకపోయాను అన్నాను ఏం మాట్లాడాలో తెలియక మీరు ఎన్నైనా చెప్పండి మీ రచయితలకి రాయడంలో ఉన్న చురుకుదనం సహాయం చేయడంలో ఉండదు ఈ సంఘటనని చూసి స్పందించేసి కథ రాసి ఆ పారితోషకం జేబులో వేసుకుంటారు కానీ చు చటక్కున మనిషి సహాయానికి రారు అనేసింది ముక్కుచీదుతూ ఆమె మాటలకి నా ముఖం మాడిపోయింది అది గ్రహించిన ఆమె చనువుగా నా మీద చెయ్యి వేసి అయ్యో హర్ట్ అయ్యారా సారీ అండి నాకు పరిచయమైన రచయితలు చాలామందే ఉన్నారు వాళ్ళని ఉద్దేశించి అన్నాను ఏమీ అనుకోకండి మీకు అభ్యంతరం లేకపోతే నాతో ఓసారి వస్తారా ఈ పార్క్ కమిటీ ప్రెసిడెంట్ గారి ఇల్లు పక్క వీధిలోనే ఓసారి వెళ్ళి వద్దాం అందామే నిలబడి చీర కొంగును ఉన్న రక్తం మరకలను చూసుకుంటూ అలాగే పదండి అని ఆమెను అనుసరించాను ఆయన స్నానం చేసి పూజ ముగించాడు కాబోలు విలాసంగా పేపరు చూస్తున్నాడు అయ్యా నా పేరు భాగమతి నేను సంఘ సంస్కర్తను కాను కానీ పది మందికి ఉపయోగపడే పబ్లిక్ స్థలాలలో కనీసం ఉండవలసిన వసతులు లేకపోతే వాటికి ఒక కమిటీ ఎందుకు ఆ పదవులు ఎందుకు చెప్పండి తడిపుల్లన్నీ కూడా ఫట్ మని విరిచి పొయ్యిలో పెట్టి వాటిని కూడా మండించగల ఆమె సమర్థతకు నీళ్లు నమిలాను ఏమిటమ్మా ఎవరు నువ్వు పొద్దున్నే నా ఇంటికి ఎవరో వస్తాదుని వేసుకొని దెబ్బలాడుతున్నావు అసలేం కావాలి నీకు ఆయన శాంతానికి నీళ్లు వదిలి రయ్యున లేవబోయాడు ఆయన కూర్చున్న సోఫాకు పక్కనే ఉన్న ఒక కుర్చీలో నాకు కూర్చోండి అని చెప్పి ఆవిడ కూడా మరో కుర్చీలో స్థిరంగా కూర్చొని అడిగింది చూడండి బాబాయ్ గారు నాలుగు నెలల క్రితం వరకు పక్క కాలనీలో ఉండేవాళ్ళం మూడు నెలల క్రితం పార్కుకి ఉత్తరంగా ఉన్న గేటుకు ఎదురుగా ఉన్న భాగ్యనగర్ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ కొనుక్కొని వచ్చేసాం ఇల్లు సర్దుకోవడానికి రెండు నెలలు పట్టింది నెల రోజుల నుండి పార్కుకి వాకింగ్కి వద్దామని ప్రయత్నించి వారం రోజుల క్రితం నుంచి రావడం మొదలుపెట్టాను ఇక అసలు విషయం ఇలా కాలనీల మధ్య ప్రభుత్వం పార్కులు కట్టించడం వల్ల ప్రయోజనం ఏమిటో మీరు చెప్తే తెలుసుకుందామని వచ్చాను అని గబగబా మాట్లాడింది అప్పటికే ఆమె ఏమిటో ఆయనకు అర్థమైనట్టుంది కొద్దిగా ఇందులో తెలియని విషయం ఏముందమ్మా ప్రజలకి ఆరోగ్యం ప్రసాదించడానికి ఆహ్లాదం కలిగించడానికి అనే తనకు మాత్రమే తెలుసు అన్నట్లు నాకేసి గర్వంగా చూశాడు మీ కమిటీ ఎన్నుకొని రెండేళ్ళగింది మీరు అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ప్రజా ఉపయోగం కోసం చేసిన పనులేంటో చెప్తారా వినాలని ఉంది అని నెమ్మదిగా అడిగినట్టే అనిపించిన గొంతుతో గట్టిదనం వినిపించింది ఏం చేయించావు అంటే ప్రహరీ గోడ ఎత్తు పెంచాలని పార్కులో మొక్కలు ఎక్కువగా పెంచాలని వాకింగ్ ట్రాక్ ఎత్తుపల్లాలు లేకుండా ఒకే లెవెల్లో ఉండేలా సిమెంట్ చేయించాలని ఒక లిస్టు చదవడం మొదలుపెట్టాడు ప్రెసిడెంట్ ఇవన్నీ చేయించేసారా సార్ అడిగింది భాగమతి లేదండి ప్రపోజల్స్ పంపించాము కార్పొరేటర్ గారు ఒక పార్టీ మేయర్ గారు ఒక పార్టీ అవ్వడంతో కొంచెం లేట్ అవుతుంది లేకపోతే ఈ పార్టీకి చేసేసేవారే అన్నాడు ఆ పెద్ద మనిషి చూడండి సార్ ప్రధానంగా మూడు అత్యవసరమైన సమస్యలు మీ ముందు పెట్టడానికి నేను వచ్చాను మొదటిది పార్క్కి ఉత్తరం వైపున ఒకే ఒక గేట్ ఉంది ఆ గేటు పార్కు వేలల్లో తెరిచి ఉంచాలి రెండవది పార్కు ఎత్తు పెంచడానికి సిమెంట్ ఇటుకలు వాడే కన్నా మూడు అడుగుల ఐరన్ ఫెన్సింగ్తో ఎత్తు పెంచితే లోపల జరిగేది బయటికి తెలుస్తుంది లోపల వాళ్ళకి గాలి కూడా వస్తుంది ఇక మూడోది వాకింగ్ ట్రాక్ ఎత్తుపల్లాలుగా ఉండి సిమెంట్ లేచిపోయి గోతులు పడటం వల్ల కాళ్ళ నొప్పులు ఉన్న ముసలివాళ్ళు ఎంత చూసుకొని అడిగేసినా ఆ గోతుల్లో పడిపోయి హాస్పిటల్ పాలవుతున్నారు ఈ సమస్యల గురించి నేనే మీ కమిటీకి వినతి పత్రం రాసి ఇస్తాను అవే కాపీలు కార్పొరేటర్ మేయర్తో పాటు మన పార్టీకి సంబంధించిన ప్రధాన వ్యక్తులందరికీ పత్రికా విలేకరులకు కూడా అందజేస్తాను పని జరగకపోతే నేనే ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలిసి పరిస్థితి వివరిస్తాను ఈ విషయంలో మీరు ఎంత సత్వర చర్యలు తీసుకుంటే అంత మంచిది అని మీకు విన్నవించుకోవడం కోసం వచ్చాను రేపు మళ్ళీ వినతి పత్రాలతో వస్తాను సార్ అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఇందాక ఒక పెద్ద గోతిలో పడ్డాడు నుదురు నేలకు గట్టిగా కొట్టుకుంది విపరీతమైన రక్తస్రావం అయింది ఆయనకు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇదిగో అందుకు సాక్ష్యం అంటూ రక్తపు మరకలు ఉన్న చీర కొంగు చూపించింది దీన్ని ఫోటోలు తీసి ఆ కాపీలు కూడా పెడతాను సార్ ఖచ్చితంగా మన పార్క్కి మంచి రోజులు వచ్చేలా మీ వంతు కృషి చేయాలి వెళ్ళొస్తాను సార్ రండి మాస్టారు అని ఆయన సమాధానం కోసం ఎదురు చూడకుండా కుర్చీలో నుంచి లేచి బయటికి నడిచింది విధి లేక ఆమెను నేను అనుసరించా గడప దాటుతూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసిన నాకు అప్పటి వరకు కంటి చూపు నోటి మాటలు లేనట్టు ఉన్న ఆయన నా ఫోన్ ఎక్కడుంది అర్జెంటుగా పట్టుకురా అని భార్యను పిలవడం కనిపించింది నాకు ఎండిపోయిన వెదురుగడకు అందమైన ఇస్త్రీ బట్టలు కట్టి నీట్గా బాబ్డ్ హెయిర్ చేయించి వేటాడేందుకు సిద్ధంగా ఉన్న చూపులతో నుదుటు మీద చిన్న స్టిక్కర్ బొట్టుతో అవసరం లేనప్పుడు మౌనంగా ఉండి అవసరం వచ్చినప్పుడు రామభానం లాంటి మాటలు వాడే భాగమతి అంటే నాకు ఎంతో గౌరవం ఏర్పడింది ఆమె అన్నట్టుగానే వినత్తి పత్రాలు తయారు చేసి కాలనీలో తనకు తెలిసిన అందరి ఇళ్లల్లోకి వెళ్ళి సంతకాలు సేకరించింది వాటి కాపీలను స్వయంగా తాను ఎవరినైతే కలుస్తాను అని పెద్ద చెప్పిందో వారందరికీ అందజేసిన ధీరోధాత్తురాలు ఆమె ఈ పనులు అయ్యేంత వరకు మీరు ఒక సోదరునిలా నాకు సహాయం చేయాలి ఈ సమస్యల విషయంలో ఇప్పుడైనా కదలగలరా లేదా మీకు ఇబ్బందిగా అయితే చెప్పండి మొహమాటం వద్దు అని అడిగింది నన్ను ఆమె వెనకాల ఉండడం వల్లే అన్ని విషయాలు నాకు తెలిసాయి దాదాపు నెల రోజుల్లో అధికారులు అప్రపంతమయ్యారు కమిటీలో ఆమెకు కూడా ఒక సలహాదారుగా చేర్చారు మరో వారం రోజుల్లోనే పనులు ప్రారంభమయ్యాయి కాంపౌండ్ గోడకు ముందు రైలింగ్ గొట్టాలు వెల్డింగ్ చేసి వాటికి మూడు అడుగుల ఐరన్ ఫ్రేమ్ కట్టించారు ఇక ఎటువంటి జంతువులు లోపలికి వచ్చే అవకాశం లేదు వాకింగ్ ట్రాక్ అంతటిని ఒకే లెవెల్లో మళ్ళీ కట్టారు ఉత్తరం వైపు గేటు తీసి ఉంచడం అనే విషయం మీద తర్జన భర్జన జరిగింది దానికి ఆమె చెప్పిన సమాధానం అధికారుల నోరు మూయించింది కాలేజీకి బంక్ కొట్టి టీనేజ్ పిల్లలు పార్కులో చేస్తున్న పిచ్చి పనులను తీసిన వీడియో వారందరికీ చేరింది దాంతో పార్క్ ఓపెన్ చేసి ఉన్నప్పుడు ఆ ఉత్తరం వైపు గేటు తెరిచి ఉంచాల్సిన అవసరాన్ని గుర్తించారు వాళ్ళంతా వాచ్మెన్ గేట్ తెరిచి ఉంచుతున్నాడు కూడా రోజు వాకింగ్కు ఆ గేట్లోంచి వస్తూనే నన్ను నవ్వుతూ పలకరించే భాగమతి మీ పుస్తకాలు నాకు ఇవ్వనే లేదు ఇక ఇవ్వరేమో అంది ఆ రోజు ఇంతకాలం మీ వెనుకే పనుల్లో తిరిగాను కదమ్మా వాటి సంగతే మర్చిపోయాను రేపు మీ ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చే పూచి నాది అన్నాను అయితే రేపు తప్పకుండా మొదటిసారి మా ఇంటికి వస్తున్నారన్నమాట అంటూ నవ్వింది భాగమతి నూరు శాతం అన్నాను నేను ఇంటికి వచ్చాక ఆమెకి ఇద్దామనుకున్న పుస్తకాలన్నీ తీసి పక్కన పెట్టాను తెల్లవారుజామున లేచి కాఫీ కూడా తాగకుండా అప్పటికే తెరిచి ఉన్న పార్క్ ఉత్తరం గేట్లోంచి వాళ్ళ ఇంటికి అడుగుపెట్టాను గుండెల మీద చేతులు పెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమె హాల్లో ఉన్న ఐస్ బాక్స్లో కనిపించింది బాబు అని పిలిచాను కళ్ళు మసకబారుతున్నాయి కొడుకు కాబోలు వచ్చాడు తెల్లవారుజామున రెండు నాలుగు గంటల మధ్య నిద్రలోనే మీరు చూడు బాబు ఆమె తల వెనక ఒక స్టూల్ పెట్టండి మీ శ్రీమతిని ప్రమిదలో దీపం వెలిగించమనండి ఆ దీపం నిశ్చలంగా వెలిగేలా ఉంచండి విష్ణు సహస్రనామం తక్కువ సౌండ్లో పెట్టండి అని చెప్పి నా పుస్తకాలు ఆమె చుట్టూ దండలా అమర్చి నివాళులు అర్పించి వెనుదిరిగాను ఇంతటితో ఈ కథ సమాప్తం మరిన్ని ఇలాంటి కథనాల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ధన్యవాదాలు